హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే అకౌంటెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 2 జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 1 జాబ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అకౌంటెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంకామ్ ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు, బట్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అయితే వాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. అకౌంటెంట్కి సంబంధించి 27,000 శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 18,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ నోటిఫికేషన్ మనకు 4వ తేదీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 9వ తేదీ లాస్ట్ డేట్, 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు చూసుకుంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. అన్ని డిస్టిక్లో ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. మీ జిల్లాకు సంబంధించిన పేరుని కామెంట్ చేయండి, మీ జిల్లాలో ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు ఈ ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఏదైతే వెస్ట్ గోదావరి డిస్టిక్లో మనకు డిస్టిక్ సివిల్ సప్లై మేనేజర్ ఆఫీసర్ ఉందో అక్కడ వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. జనరల్ అభ్యర్థులు 35 ఇయర్స్ వరకు, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండడం అయితే జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ లోకల్ క్యాండిడేట్స్ లేనప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్ అయితే ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఇక్కడ మనకు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఈ ఒక్క డిస్టిక్లోనే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కడా కూడా ఫిజికల్గా కానీ మాన్యువల్గా కానీ మీరు అప్లికేషన్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్లోనే సబ్మిట్ అనేది చేయొచ్చు. ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో జిరాక్స్ కాపీస్ అన్నింటినీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే 75 పాయింట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీ ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో దానికి మార్కులు ఇచ్చి ఇక్కడ జాబ్ అయితే ఫిల్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, ప్రజెంట్ ఇటువంటి నోటిఫికేషన్సే మనకు రిలీజ్ అవుతున్నాయి. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో కిందికి స్క్రోల్ చేశామంటే, సో ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇన్ ఏపీఎస్సీ ఎస్సీఎల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అని ఉంటుంది. సో క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, లింక్ అని ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేసామంటే వేరే లింక్ ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ లింక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన సైట్ ఇది. సో ఇక్కడ మనకు డేటా ఎంట్రీ ఆపరేటరు, అకౌంటెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 2 జాబ్స్ కనిపిస్తాయి. మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఆధార్ నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ ఆర్ మదర్ నేము, జెండరు, మీ మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా లేదా, స్పోర్ట్స్ ఏదైనా ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదైనా ఉందా, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మీ వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు, నేటివ్ డిస్టిక్, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడే మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేయొచ్చు. 4th to 10th క్లాస్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి. 1 రూపాయి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 9వ తేదీ లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.